బయాస్. 25,000 కోట్ల పిఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావాల్సిన మొత్తం పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు పిఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కారుపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా. సో రుణమాఫీకి 25,000 కోట్లు పిఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావాల్సిన మొత్తం కూడా వస్తుందని అంటున్న సర్కార్. చూడాలి మరి ఏం జరుగుతుందండి. అలాగే గొర్రెల స్కామ్పై ఈడీ కన్ను. మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధం. నేడు టీజేఎస్ జీడీ సిఎఫ్ఎల్కు అధికారులు విచారణ. కీలక సూత్రధారులు లక్ష్మారెడ్డి అలాగే మోహిదుద్దీన్పై ఆరా. గొర్రెల స్కాము చేసింది కీలక వ్యక్తిగా ఉన్నది తలసాని శ్రీనివాస్ యాదవ్ కాకుండా ఇంకెవరైనా ఉంటారా? నేను మొన్న కూడా స్పెషల్గా మాట్లాడిన ఎస్ మంత్రి సంతకం లేకుండా ఓఎస్డి ఫైల్ ఎట్లా మూవ్ చేస్తాడు? ఫస్ట్ లాజిక్ నెంబర్ 1. మంత్రికి తెలియకుండా ఇంత పెద్ద దందా ఎట్లా జరుగుతుంది? లాజిక్ నెంబర్ 2. ఏం లేనిది ఈ వార్తలు ఎందుకు వస్తాయి? లాజిక్ నెంబర్ 3. క్లియర్గా తెలుస్తా ఉంది కదా, ఓఎస్డి ఇందులో ఇరుక్కున్నాడు. గొర్రెల స్కామ్కి తలసాని శ్రీనివాస్ యాదవే కీలక మంత్రి. ఆ శాఖకు ఈయనే కీలక మంత్రి. మరి ఈయన కాకపోతే ఇంకెవరు? పోనీ ఈయన సక్కనైనోడా, ఈయన ఏమైనా మంచోడా అంటే మొత్తం ఆయన సెటిల్మెంట్లు దందాలు అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన విషయాలే. తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి కొత్తగా చెప్పక్కర్లే. పోనీ ఆయన నీతి మంత్రుడు, పోనీ ఎవరో వేరే ఒక మంచి ముత్యం లాంటి మంత్రో లేకపోతే ఒక మంచి వ్యక్తో చేసిందంటే నమ్మకం కలగదు. కానీ ఆల్రెడీ ఎన్నో లూప్ హోల్స్ ఉన్నటువంటి ఈయన చేయలేదంటే ఎవడండి నమ్ముతాడు? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? పైగా ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్లోకి తీసుకుంటారట. సో ఎట్లా వస్తాడు కాంగ్రెస్లోకి? అంటే గొర్రెల స్కామ్ చేసినటువంటి వ్యక్తి చేసిందని తెలిసి కూడా కొన్ని 1,000 కోట్ల స్కామ్ చేసిందని కూడా ఎక్స్క్లూసివ్గా ఓకేటీవీలో ప్రూఫ్స్తో పాటు చూపించినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ప్రూఫ్స్ కావాలి కదా. ప్రూఫ్స్ లేకపోతే అడ్డమైన కేసులు పెడతామన్నారు మా మీద. సోషల్ మీడియాలో ప్రూఫ్స్ లేకపోతే కేసులు పెడతారట. సో కేసులు పెడతారు కాబట్టి మేము అందుకే అన్ని ప్రూఫ్స్తో పాటే మేము మాట్లాడుతూ ఉన్నాం. సో మొన్న క్రిస్టల్ క్లియర్గా చూపించినాం, అసలు అరెస్ట్ స్కామ్ చేసింది ఒకడు, ఇందులో అరెస్ట్ అయిన వ్యక్తి ఒకడు. స్కామ్ చేసింది ఒకడు, అరెస్ట్ అయిన వ్యక్తి ఒకడు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ప్రూఫ్స్తో సహా పెట్టినాం. అండ్ దీంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉందన్న విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఇటువంటి గొర్రెల స్కామ్ చేసినటువంటి వ్యక్తిని నువ్వు కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటే, కాంగ్రెస్లో తీసుకుంటే, కాంగ్రెస్లోకి వస్తానంటే మరి ఇక్కడ సెటిల్మెంట్లు అయిపోయినట్టే కదా, డబ్బులు తీసుకున్నట్టే కదా. ఈ స్కామ్ నుంచి, గొర్రెల స్కామ్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ని తప్పించడానికే కదా. లేదు బీఆర్ఎస్లోనే ఉండి స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక పార్టీ మారకపోతే డబ్బులు తీసుకున్నట్టు లెక్క. ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే డబ్బులు తీసుకున్నట్టు లెక్క. ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈ రాజకీయ నాయకులు అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు దొందు అని అర్థమవుతా ఉంది. ఓకే, ఒకవేళ గనక నేను చెప్పేది ఏంది, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గనక పార్టీ మారి కాంగ్రెస్లోకి వస్తే గొర్రెల స్కామ్ నుండి బయటపడినట్టే లెక్క. కావాలనే తలసానిని కాపాడిండ్రు పైసలు తీసుకొని అని కాంగ్రెస్కి తీరని మచ్చ. ఒకవేళ పార్టీ మారకుండా అక్కడే ఉండి ఈడీ నోటీసులు తలసానికి పోయి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆయన ఎంక్వైరీ చేసి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు కూడా జెన్యున్గానే పోతున్నట్టు లెక్క. లేదా ఆయనని కాపాడిండే అనుకో, ఏమవుతుందండి? డెఫినెట్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఎవరైంది అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. సో పార్టీ మారడం మీదనే ఆధారపడి ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లోకి వస్తే డబ్బులు ఇచ్చి వచ్చిండు, స్కామ్ నుండి బయటపడ్డాడు. రాకపోతే బయటపడ్డాడు. లేదా మెల్లమెల్లగా, అప్పుడు కూడా మెల్లమెల్లగా మనం ఆల్రెడీ ఇట్లా అనుకుంటాం కాబట్టి 2 ఏళ్ళు మెల్లగా నువ్వు అట్లనే ఉండానా,
నీ జోలికి రాము, సైలెంట్గా నీ పన్ను చూసుకో అని చెప్పి ఆయన మెల్లగా ఇట్లా దువ్వి పంపించేస్తాం. అబ్జర్వ్ చేయండి ప్రజలారా, ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో, ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం కోరుకున్నటువంటి పాలన ఇదైతే కాదు. సో డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ అవినీతి పరులకు శిక్ష పడమే ప్రధాన ఎజెండా. అది ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే, నాట్ ఈవెన్ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. మరి మీరు అవినీతి పరులను కాపాడుతుండంటే అవినీతి పరులను కాపాడేటోడు కూడా అవినీతి పరుడే కదా.